వెల్కమ్ టు తెలుగు జాబ్స్ బ్లాగ్. ఐబిపిఎస్సి నుంచి ఒక భారీ నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4,336 ప్రొవిజనరీ ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులలో పిఓ ఎంటీ ఉద్యోగాల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబిపిఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఇండియా వైడ్ 4,336 ప్రొవిజనరీ ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసి 30 ఏళ్లలోపు వయసు గల అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులవుతారు. ఆన్లైన్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు 28 లోపల దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ని రిక్రూట్మెంట్ చేసే సంస్థ పేరు ఐబిపిఎస్. మొత్తం పోస్టులు 4,336. పోస్ట్ పేరు వచ్చేసరికి ప్రొవిజనరీ ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రైనీ. అయితే ఏ బ్యాంకులో ఖాళీలు ఉన్నాయో తెలుసుకుందాము. అలహాబాద్ బ్యాంకులో 500 పోస్టులు, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 899, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 350, కెనరా బ్యాంకులు 500, కార్పొరేషన్ బ్యాంకులో 150, ఇండియన్ బ్యాంకులో 493, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో 300, యూకో బ్యాంకులో 500, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 644 పోస్టులను దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచుల్లో భర్తీ చేయనున్నారు. జాబ్స్కు సంబంధించిన విద్యా అర్హత గురించి తెలుసుకుందాము. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణయి ఉండాలా. వయసు వచ్చేసరికి 1/8/2019 నాటికి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలా. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, పీడబ్ల్యూ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఈ జాబ్స్కు సంబంధించిన అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకి 100 రూపీస్ పే చేయాలి. అలాగే ఇతరులు మిగిలిన వారు ఎవరు ఉంటారో వాళ్ళు 600 రూపీస్ అనేది ఆన్లైన్ ఫీజు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాము. వీటిలో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. వీటిలో ప్రతిభ చూపిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్గా వీటిలో మెరిట్ వచ్చిన వాళ్ళకి పోస్ట్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాము. మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుందాము. అప్లికేషన్ ఫిల్ చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 7/8/2019, అలాగే చివరి తేదీ వచ్చేసరికి 28/8/2019 లోపల మీరు అప్లికేషన్ ఫీజుని పే చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత మాత్రమే అప్లై చేయండి. నోటిఫికేషన్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఈ సేమ్ నోటిఫికేషన్ని www.ibps.in వెబ్సైట్లో కూడా మీరు చూడొచ్చు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.ibps.in. ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం తెలుగు జాబ్స్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.